కాంగ్రెస్ హయాంలో లంచాలిస్తేనే పనులు జరిగేవన్నారు మాజీ మంత్రి హరీశ్రావు. మెదక్ జిల్లా పాపనపేటలో రోడ్ షోలో పాల్గొన్న ఆయన కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలతో పాటు మోడీ కూడా కాపీ కొడుతున్నారన్నారు. కేసీఆర్ రైతుల కోసం తీసుకుంటున్న చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయని, అలాంటి నాయకుడు కేంద్రంలో చక్రం తిప్పాలంటే కారు గుర్తుకు ఓటేయాలన్నారు. మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. బ్యాంకుల అప్పు కావాలంటే లంచం, ఎరువు బస్తాలు కావాలంటే లంచం, విత్తనాలు కావాలంటే లంచం, కానీ అలా రైతుకే 10,000 ఇచ్చిన రైతు నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తాం. ఇక రేపో మాపో కాళేశ్వరం నీళ్ళు వస్తే 2 పంటలు పండించి మంచిగా బతుకుతానే ధైర్యం రైతన్నకు. నేను మీతో కోరేది ఒక్కటే, ప్రభాకర్ అన్నకు పెద్ద మెజార్టీ ఇవ్వడం అంటే మరి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదాలతో రెండోసారి నాకు అవకాశం ఇచ్చిన, మరి దాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఈరోజు ముఖ్యంగా మెదక్ నియోజకవర్గం ఇప్పటి వరకు మరి చాలా మంది, చాలా పార్టీలు వచ్చినాయి, చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి ఎంతో మంది అధినేత మహారథులు వచ్చారు, కానీ ఇప్పటి వరకు పాపన్నపేట మండలం కానీ మెదక్ నియోజకవర్గాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈరోజు మరి వ్యవసాయ రంగానికి పూర్తిగా కీలకమైన ప్రాంతం మన పాపన్నపేట మండలం. శాసనసభకు పంపినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఏవైతే మీకు హామీలు ఇచ్చినామో తప్పకుండా ఆశీస్సులతో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. పాపన్నపేట అంటేనే ఇప్పుడు ఒక్క తాటి మీదకి వచ్చింది, ఒక్క వేదిక మీదకి వచ్చింది. హరీశ్రావు సార్ గారు వచ్చినప్పుడు అన్నారు, పాపన్నపేటకు నేను రావాలనా మేడం, పాపన్నపేట రాకపోతే మీద మీ అంత ఒక్కటైపోయాను మేడం పాపన్నపేటకు అన్నారు. లేదు సార్, మా అన్నదమ్ములను కలుసుకోవాలి, మా అక్క చెల్లెలను కలుసుకోవాలి, మీరు రావాలి, మాకు ఇక్కడ కొంచెం మోటివేట్ చేస్తే పాపన్నపేట మండలం కూడా, ఎందుకంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో 11-12 ఆ దత్త తీసుకున్న ప్రకారం పాపన్నపేట టౌన్ కూడా మరి ఇప్పుడు రాబోయే కాలంలో కనీవీలు ఎరగని రీతిలో తప్పకుండా హరీశ్రావు గారి ఆశీస్సులతో, కేసీఆర్ గారి ఆశీస్సు, మనకు మే నుండి 2,000 రూపాయలు ఏదైతే హామీ ఇచ్చినామో 2,000 రూపాయల పెన్షన్ అయితా ఉంది, అదే కళ్యాణ లక్ష్మి పథకం కొనసాగుతుంది.